సమాజం అంతా మనకు తెలుసు అనుకుంటుంటాం, కానీ ప్రతి మనిషి కూడా నిత్య విద్యార్థే. సరికొత్త అంశాలు వెలుగులోకి వస్తూ ఉంటుంటాయి, దానికి తగ్గట్టుగా రేపటి రోజున అలాంటివి జరగకుండా చూసుకోవాల్సినటువంటివి ఉంటాయి. మంచి అయితే సాగదీసుకుంటూ వెళ్ళడం, చెడైతే నియంత్రించడం. ఇక్కడ హైదరాబాద్లో నిన్న వెలుగు చూసినటువంటి సంఘటన సభ్య సమాజం ఉలిక్కి పడేలా చేసినటువంటిది. అసలు ఇట్లాంటి నేరగాళ్ళు కూడా ఉంటారా అన్నటువంటిది ఎక్కడో పుస్తకాల్లో, సైకాలజీ పుస్తకాలలో చూసుంటారు, కానీ ఇంతవరకు బయట విని ఉండరు. ఇక్కడ అత్యాచారం జరిగింది. అత్యాచారం ఎలాంటి దారుణం అంటే, జంతువుల మీద అత్యాచారం చేసేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఒక ఆవు దూడ మీద అత్యాచారం చేస్తున్నటువంటి ఈ వ్యక్తిని సరూర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాడు ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి సంజయ్ వర్మ అనే వ్యక్తి అనేది తేలింది. ఎల్బీ నగర్లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం అక్కడ ఒక ఆవు దూడ మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడన్నది లేటెస్ట్గా తేలింది. సరూర్ నగర్ పోలీసులు అతను అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించారు. అంటే ఇలాంటి నీచమైనటువంటి అత్యాచారాలు కూడా ఉంటాయి. అంటే నీచం అంటే ఇలాంటి నీచమైన వ్యక్తులు నేనన్నది. అత్యాచారం అనేటువంటిదే ఒక తప్పు పని. అవతల వాళ్ళ జీవితాలతో చెలగాటమాడే, వాళ్ళని మానసికంగా శారీరకంగా హింసించేటువంటి ఒక నీచమైనటువంటి వికృత క్రీడ. ఇది నీచంలోకెల్లా నీచత్వం అన్నమాట. ఇట్లాంటి వాళ్ళు కూడా సమాజంలో ఉంటారంటేనే ఉలిక్కి పడేలా చేస్తుంది ప్రపంచం.